నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల ద్వారా ఉత్పత్తియే బొగ్గు రవాణా చేసే కోల్ బాక్సుల కొరత తీవ్రంగా ఉన్నందున రాష్ట్రానికి కావాల్సిన కోల్ బాక్సులను సరఫరా చేయాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కోరారు న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్ అనెక్స్ లో బొగ్గు ఉక్కులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో బొగ్గు ఉక్కు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎంపీ లేవనెత్తారు తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల అవసరాలను తీర్చే సింగరేణి బొగ్గును అందించేందుకు గాను రవాణాకై కోల్ బాక్సుల కొరత తీవ్రంగా ఉందని తెలంగాణకు అదనపు అవసరమైన కోల్ రాక్స్లను అందించాలని పలుమార్లు కోరినా నేటి వరకు సరఫరా చేయలేదని అన్నారు కోల్ రాక్స్ కొరత కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఉందని కమిటీ చైర్మన్ కు బడుగుల లింగయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు ఈ రోజు వీర సావర్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమానంతరం వీర సావర్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్ పాల్గొని మాట్లాడారు స్వాతంత్ర్య సమర యోధులకు బ్రిటిష్ వారు ఇచ్చే బట్టలు గోనె సంచితో నిత్య నరకం అనుభవించేవారు బ్రిటిష్ వారిని ఎదిరించినందుకు అండమాన్ జైల్లో జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్రుల కన్నా మనకు గాంధీ నెహ్రూలే స్వాతంత్ర్యం తీసుకువచ్చారు అని మన పుస్తకాలు చెప్తాయి కానీ కనుమరుగైన జాతీయవాదుల చరిత్రలో భరతమాత ముద్దుబిడ్డ వీర సావర్కర్ ఒకరు అని ఆయన చేసిన త్యాగం ఈ భారత గడ్డ మరువదని ఆయన అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో సావర్కర్ పాత్ర ఎన్నటికీ మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి అసోసియేట్ ప్రెసిడెంట్ దోసపాటి శ్రీనివాస్ నన్నూరి రామరెడ్డి పోల జనార్దన్ పోలోజు నాగేందర్ గుంటి రామకృష్ణ కొండ భవని ప్రసాద్ చర్లపల్లి గణేష్ సిద్ధు దాసరి సాయి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు भारत माता की जय जय माता वीर सावरकर की जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय भारत माता की जय जनगणमन पाडुदा देशभक्ति गाडुदा जनगणमन पाडुदा देशभक्ति गाडुदा विजय వీర సావర్కర్ గారి వర్ధంతి సందర్భంగా జనగణమన ఉత్సవ సమితి కార్యవర్గం అంతా కలిసి వీర సావర్కర్ గారిని ఒకసారి మననం చేసుకుంటూ వారికి సంతాపం తెలియజేస్తూ అలాంటి దేశభక్తుల గురించి రెండు మాటలు మాట్లాడుకునేటువంటి అవసరం లేదుందని తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా వీర సావర్కర్ గారు అనగానే ఆయన ఏదో ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కులానికి సంబంధించిన వ్యక్తి చరిత్ర కొన్ని చరిత్రలలో తప్పు రాయడం వాస్తవంగా వీర సావర్కర్ దేశ అభిమాన్ ఆ రోజు బ్రిటిష్ పరిపాలించిన కాలంలోనే ఈ వీర వినాయక్ వీర సావర్కర్ గారు తన యొక్క పంతాలో ఏ విధంగా బ్రిటిష్ వాళ్లను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని కొంచెం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది ఆయన ఈ దేశభక్తి గురించి నిరంతరం ఆలోచించినటువంటి వ్యక్తి అలాంటి అపురూపమైనటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళతో పోరాడమే కాకుండా అసలు మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి ఉన్న ఆనాటి పరిస్థితులు ఏందని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఏ స్వాతంత్ర సమర యోధుడు కూడా దేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి కారణాలు ఎత్తలేదు కానీ వీర సావర్కర్ తను ఒకటే తెలియజేశాడు హిందూ సమాజం ఈ హిందూ భారతదేశం భారతదేశంలో ముస్లింలు కూడా భారతీయ ముస్లింలే క్రిస్టియన్లు భారతీయ క్రిస్టియన్లే హిందువులు హిందువులే ఈ అంత ఏకమైనట్లయితే ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి దౌర్జన్యంగా రావడం అనేటువంటి జరగదని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఆయన అంతేకాకుండా ఆ రోజు ఉన్నటువంటి మూఢాచారాలు అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అవాళ్ళ 1883 ఆ టైంలో హరిజనులు దగ్గర రావడం కాదు కదా వెలివేసేవారు అలాంటి సమయంలో హరిజనులలో వెళ్ళి భోజనాలు చేసి వాళ్ళందరినీ కలుపుకొని సమాజానికి ఒక సంకేతాన్ని పంపించాడు భారతదేశం సంఘటితం కావాలి జాతీయత పెరగాలి ఇది హిందూ సమాజం భారతీయుల నుంచి భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు నిలగొట్టాలనేటువంటి అద్భుతమైన ఆలోచనలతోటి కుల మత వర్గ రహితంగా దేశం ఉండాలని తెలియజెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి వీర సావర్కర్ గారు రెండుసార్లు యావజ్జీవ శిక్షను అనుభవించాడు యుక్త వయసులో పాపం అనేక గ్రంథాలు రాశాడు కవి రచయిత అలాంటి వ్యక్తి గురించి మనం మననం చేసుకోవడం నేటి తరాలు వీర సావర్కర్ చరిత్రను తప్పకుండా చదవాలి ఈ రోజులలో అలాంటి నాయకుడు మచ్చుకైనా లేడు నిజాయితీగా దేశ సౌభ్రతత్వం కోసం పాటుపడినటువంటి వ్యక్తి వీర సావర్కర్ గారు ఆయన మనం చేసుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తాను జనగణమన ఉత్సవ సమితి స్థాపించిందే ఒక స్వాతంత్ర సమరయోధులు మన దేశభక్తిని మన ప్రజల్లో పెంపొందించాలనే ఏకైక ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది దీని ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన స్వాతంత్ర సమరయోధులను ఎవరిని కూడా మర్చిపోకూడదు
స్వాతంత్రంలో ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళందర్నీ కూడా స్మరించి ప్రతి వారి యొక్క జయంతిని గాని వారి వర్ధంతిని కూడా అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకొని వారిని స్మరించుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా స్థాపించబడింది మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు 8:30 గా కరెక్ట్ గా టెన్షన్ గా మనం జాతీయ గీతాలాపన జరుగుతుంది అందరూ కూడా ఈ సందర్భంగా మన కనగొండ పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే 8:30 ఒక్క నిమిషం 52 సెకండ్లు మీరు విధిగా నిలబడి మన జాతిని మన భారతదేశ గౌరవాన్ని మన జెండాను గౌరవించాల్సిందిగా కోరుతున్నాను పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు అఖిల భారత రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు భారత్ బంద్ లో భాగంగా నల్లగొండ పట్టణం పాత కలెక్టరేట్ గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అడ్డా దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు మోటార్ ట్రాన్స్పోర్ట్ 2019 చట్టం అమలులోకి వస్తే వాహనదారులు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు టోల్ టాక్సీలు రోడ్ టాక్సీలు ఎత్తివేయాలని ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తేవాలని రాష్ట్రాలు నష్టపోతున్న ఆదాయాన్ని కేంద్రం అందివ్వాలని డిమాండ్ చేశారు అసంఘటిత ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమానికి ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జై భారత్ మినీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సిటియు పాత కలెక్టరేట్ అడ్డా అధ్యక్షులు వేముల రవి కార్యదర్శి గంగాదేవి లింగస్వామి ఉపాధ్యక్షులు ఎండి షరీఫ్ ఎండి జమాల్ షరీఫ్ నరసింహ నాయుడు సంపంగి యాదయ్య నాగరాజు కుర్ర భాస్కర్ జావేద్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు జరిగే భారత్ బంద్ ను భారత్ బంద్ ను భారత్ బంద్ ను భారత్ బంద్ ను ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం కూడా భారత్ బంద్ ను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణం ప్రకాశం బజార్ అడ్డా దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యులు కానీ వాహనదారులు కానీ బతికే పరిస్థితి లేదు కిరాయిలు ఏమో తక్కువ అవుతున్న పరిస్థితి ఈ పెట్రోల్ డీజిల్ వల్ల రేట్లు ప్రాబ్లం అయితే బాగా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అదేవిధంగా ఈ చిరు వ్యాపారుల మీద భారమైనటువంటి జీఎస్టీని వివే బిల్లులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మేము ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరల మీద సామాన్యులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కిరాయిలేమో పెంచారు ఓ టాక్సీలు పెంచారు భారత్ టాక్సీలు పెంచారు ఏ అన్ని పెంచారు కానీ మాకు కిరాయిలు పెంచి కిరాయిలు అయితే తగ్గిపోతున్నాయి ఇది తగ్గియాలని కోరుకుంటున్నాం ఓల్డ్ కలెక్టెడ్ అడ్డా డీసీఎం అండ్ ఓల్డ్ మినీ ట్రాన్స్పోర్ట్ బండ్ కాబట్టి మా అడ్డా తరఫున మాట్లాడుతున్నాం మా డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి కావున మన కిరాయ ట్రాన్స్పోర్ట్ చాలా తగ్గుతుంది కిరాయలు మాత్రం అదే స్థితిలో తగ్గించే ఉన్నాయి డీజిల్ రేట్లు మాత్రం పెరిగిపోతున్నాయి దానివల్ల మాకు చాలా లాస్ అయిపోతుంది బండ్లు ఇంటి గడవాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది దానివల్ల మాకు ఎట్లాగైనా డీజిల్ రేటు పెట్రోల్ రేటు తగ్గించాలని మా యొక్క మనవి చేస్తున్నాను ఇందులో మా ట్రాన్స్పోర్టింగ్ హైదరాబాద్ వెళ్ళాలన్నా అదే రేటు పాత రేటుకే పోవాలని ఇబ్బంది పెడుతున్నారు కస్టమర్స్ కొత్తగా ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినా అదే రేటు ఉంది డీజిల్ రేటు తగ్గినా అదే రేటు ఉంది కావున దయచేసి మా కష్టాలను మీరు గమనించి అర్థం చేసుకొని ఈ డీజిల్ రేటు తగ్గించండి పెట్రోల్ రేటు తగ్గించండి మా ట్రాన్స్పోర్ట్లు పెంచండి ట్రాన్స్పోర్ట్ కిరాయిలైనా ఏదైనా సరే మా గూడ్స్ వెహికల్ పోయే వర్క్ సామాన్ ఏదైనా ట్రాన్స్పోర్ట్కి కొద్దిగా సామాన్కి రేట్లు విపరీతంగా మనం పెంచినట్టు మా యొక్క మనవి చేస్తున్నాను ఇట్లు నా ఇట్లు నా యొక్క షరీఫ్ ఏంటి చెప్పు అధ్యక్షుడు ఏంది
నల్లగొండ పట్టణంలోని పానగల్ బైపాస్ నుండి దండపల్లి వైపుగా నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ జనవాసాలకు దగ్గరగా ఉన్నందున ప్రమాదంగా మారిన ట్రాన్స్ఫార్మర్ ను తక్షణమే తొలగించాలని పానగల్లకు చెందిన పసునూరి ఉదయ్ కుమార్ శర్మ నల్లగొండ విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితమే పానగల్లుకు చెందిన రుద్రాక్ష సోమయ్యపై ట్రాన్స్ఫార్మర్ పేలి తీవ్ర గాయాలయ్యాయి. మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా జనావాసాలకు పక్కనే ఉన్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లోని పిల్లలకు మరియు అక్కడి ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్నాయని వెంటనే ట్రాన్స్ఫార్మర్ను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారి ఏడీకి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పానగల్ యువకులు శ్రీకాంత్ వెంకట్ నరేష్ రమేష్ శివరాం రంజిత్ బబ్లు నరసింహ తదితరులు పాల్గొన్నారు. పానగల్లులో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బైపాస్ నుంచి దండంపల్లిగా ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో ఉన్నటువంటి ఎరకలవాడ కట్ట సమీపంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో రీసెంట్గా అది బ్లాస్ట్ జరిగి అక్కడ రుద్రాక్షి సోమయ్య అనేటువంటి వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి. అదే రకంగా పక్కనే సేవా సంస్థ చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ఆశ్రమంలో దాదాపు 50 మంది చిన్నారులు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. నిత్యం అక్కడి నుంచి జనాలు తిరుగుతుంటారు. మరి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అక్కడి నుంచి ఆ జనావాసాలకు దూరంగా ఆ ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము పానగల్ యువకులు అంతా ఈరోజు మన ఏడి గారిని కలవడం జరిగింది. కావున తక్షణమే ఇక్కడ విద్యుత్ అధికారులు స్పందించి ఆ జనావాసాలకు దూరంగా ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి ఏ ప్రాణం కూడా పోకుండా అధికారులు కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడ వాడకట్లో జనావాసాల మధ్యన ఈ ట్రాన్స్ఫర్ ఉండడం జరిగింది. మొన్నటికి మొన్న రుద్రాక్ష సోమయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయమైంది. అలాగే సేవా సంస్థ అయినటువంటి చారుమతి సిండికేట్ సెంటర్లో 50 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఇటువంటి ప్రమాదం జరగకుండా ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కన తొలగించాలని ఏడీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమిలో పేదలు గుడిసెలు వేసుకుంటే గ్రామ సర్పంచ్ రెవెన్యూ అధికారులు పోలీసులు కలిసి డోజర్లతో కూలగొట్టి తగులబెట్టడం అన్యాయమని తగులబెట్టిన వారిపైన కేసులు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. నల్లగొండ తహసీల్దార్ నాగార్జున రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1995లో సర్వే నెంబర్ 43-46లో 4 ఎకరాల 20 గుంటల భూమిని ఇళ్ల స్థలాల కొరకు కొనుగోలు చేసింది. అప్పటి ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి పట్టాల పంపిణీ చేసిందని లేఅవుట్ చేసి వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కారణంగా పేదలు ఇంటి నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. ఈ పేదలు వేసుకున్న గుడిసెలను గురువారం స్థానిక సర్పంచ్ రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు పేదలు వేసుకున్న గుడిసెలను యంత్రాల సహాయంతో నెట్టివేసి తగులబెట్టడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంలో గ్రామ ప్రజలు పలుమార్లు ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చినా లేఅవుట్ చేయకపోగా ఉన్న భూమిలో పల్లె ప్రకృతి వనం మరియు రైతు వేదిక నిర్మాణాలు చేపట్టడం వల్ల ఉన్న భూమినైనా దక్కించుకోవాలని పేదలు గుడిసెలు వేసుకున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదవారిని గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. లేని పక్షంలో పేదలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పోల సత్యనారాయణ, తనను పోలిన హరీష్ శంకర్ నాగరాజు, పోలే నాగేష్, లెజన్న నాగరాజు, రాధాకృష్ణ, మురళి, రమేష్, వెంకన్న, నాగరాజు, నగేష్, గండమల్ల రాధాకృష్ణ, వెంకన్న, దుర్గమ్మ, అమరోజు కమలమ్మ, రాములమ్మ, కాసర్ల అంజమ్మ, పోలే సైదమ్మ, జ్యోతి, ఏర్పుల జ్యోతి, బొప్పని మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.